నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. ఏపీలో ఎలక్షన్స్ ముగిసిపోయాయి, రిజల్ట్ కూడా వచ్చేసింది. టీడీపీ అలాగే జనసేన బీజేపీ కూటమి విజయకేతనం ఎగరవేసిందనే చెప్పాలి, ప్రభంజనం సృష్టించింది ఒక రకంగా చెప్పాలంటే. అయితే ఈ మధ్యలో అంతా కూడా జరిగిన ప్రాసెస్లో మాజీ మంత్రి ఆర్కే రోజా ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా టైమ్స్ చాలా సంచలన కమెంట్స్ చేశారు, చాలా టైమ్స్ వార్తల్లో కూడా నిలిచారు. అయితే ప్రజెంట్ వచ్చేటప్పటికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ముఖ్యమంత్రిగా, పార్టీ అంతా కూడా ఓడిపోయింది. అలాగే రోజా కూడా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆమె మీద చాలా ట్రోలింగ్ అయితే జరుగుతూ వచ్చింది. ప్రజెంట్ వచ్చేటప్పటికి రోజా మరొకసారి జబర్దస్త్లోకి రాబోతుంది, అలాగే సినిమాల్లోకి రాబోతుంది అని చెప్పి అయితే టాక్ చాలా గట్టిగా నడుస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది, నెక్స్ట్ రోజా తీసుకోబోయే స్టెప్ ఏంటి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే మూవీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. సార్తో మాట్లాడదాము. నమస్తే సార్. సార్, రోజా గారి గురించి అసలు ఆమె నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతుంది, ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అటు రోజా కానీ ఇద్దరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, కంపల్సరీ గెలుస్తాము, వై నాట్ 175 అనేది చాలా గట్టిగా చెప్పారనే చెప్పాలి. కానీ తీరా చూస్తే 11 సీట్స్ మాత్రమే వాళ్ళకి రావడం జరిగింది. ఎస్పెషల్లీ రోజా కంప్లీట్గా ఓడిపోయారు. అసలు నెక్స్ట్ తన స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అంటే, పొలిటీషియన్స్ ఓడిపోయిన తర్వాత అదే పార్టీతో ట్రావెల్ అవుతారా లేకపోతే గెలిచిన పార్టీతో ప్రయాణిస్తారా అనేది వాళ్ళ నిర్ణయం. అవును. అయితే ఇక్కడ రోజాకి సంబంధించి చాలా సీరియస్ గా ఒక మాట మాట్లాడింది మీడియా ముందుకు వచ్చి. ఏపీ జగన్ అడ్డా అంది, అలాగే నగరి రోజా అడ్డా అని కూడా చెప్పింది. అది చాలా పాపులర్ అయింది ఆ స్టేట్మెంట్. అయితే నిజానికి గెలిచేస్తుంది అని అనుకున్నారు. ఒకవేళ ఓడిపోయినా కానీ ఈ స్థాయిలో ఓడిపోతుంది అని అనుకోలేదు. అంటే 11 స్థానాలకు పడిపోతుంది వైసీపీ అని టీడీపీ వాళ్ళు కూడా అనుకో, ప్రతిపక్ష హోదా కూడా లేనంత, అంటే ఆ స్థాయికి పడిపోతుందని ఎవరు అనుకోని పరిస్థితి జరిగింది. జరిగింది, ఆ రియాలిటీ యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నెమ్మదిగా బయటకు వచ్చి మాట్లాడటం మొదలు పెడుతున్నారు. ఈరోజు కొడాలి నాని ఓపెన్ అయ్యి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. నెమ్మదిగా రోజా గారు కూడా బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ నిర్ణయాలు ఏమిటి, ఎటువైపు వెళ్ళాలి, దానికి కొంచెం టైం తీసుకుంటారు. ఈ లోపు ఆవిడ మీద ఒక కేసు పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా అటునుంచి మొదలైంది. అంటే కక్ష సాధింపు రాజకీయాలు మేము చెయ్యము అని చెప్పినప్పటికీ ఆ తరహా ధోరణి, ఆ తరహా ప్రకటనలు అటునుంచి వస్తున్నాయి. అందులో ఆడదాం ఆంధ్ర అని చెప్పి ఒక స్పోర్ట్స్ ఈవెంట్ చేశారు. దాని సందర్భంలో దాదాపు 100 కోట్ల స్కామ్ లో ఆవిడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రోజా ఆవిడ మీద కేసు పెట్టి ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన అధికార పక్షం వైపు నుంచి వినిపిస్తోంది అనే వార్తలు బయటకు వచ్చినాయి. రెండోది, ఆవిడని టార్గెట్ చేస్తూ హోంమంత్రి గారు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం చూసాం. ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా ఆవిడ ఈవిని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. ఈవిని కూడా ఆవిడని టార్గెట్ చేస్తూ మాట్లాడిన సందర్భం ఉంది. అక్కడి నుంచి వచ్చిన మాట తిరిగి జబర్దస్త్కి వెళ్ళిపోతుంది ఆవిడ, ఇవన్నీ కూడా జనరల్ గా మాట్లాడేస్తున్నారు. కానీ ఆవిడ తిరిగి జబర్దస్త్కు వెళుతుంది లేకపోతే అక్కడ తిరిగి నాగబాబు గారు ఆవిడే కలిసి కూర్చుంటారు, ఇవన్నీ ఊరికనే స్పెక్యులేటివ్ సరదాగా మాట్లాడుకునే మాటలు తప్ప న్యూస్ వాల్యూ ఉన్నటువంటి మాటలు కాదు. వాళ్ళు అంటే ఆయన జనసేనలో నాయకుడిగా ఉన్నాడు, పైగా ఇప్పుడు కీలక పాత్ర, ఆ పార్టీ గెలిచింది, అధికారంలోకి వచ్చింది, నాగబాబు చాలా క్రూషియల్ గా మారాడు. రోజా గారు ఓడిపోయినంత మాత్రాన ఆవిడ రాజకీయ క్షేత్రం వదిలి వెళ్ళిపోవలసినటువంటి అవసరం లేదు, వెళ్ళిపోయే పరిస్థితిలో ఆవిడ ఉంటుందని కూడా నేను అనుకోవడం లేదు. డెఫినెట్ గా ఆవిడ అక్కడే ఉంటుంది. గతంలో తను మాట్లాడినటువంటి మాటలన్నిటికీ ఆవిడ తీసుకోబోయేటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా వాటిని తిరిగి, అంటే ఆ రోజు అలా మాట్లాడావు, ఈ రోజు ఇలా చేస్తున్నావు అని మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవన్నీ ఆలోచించుకోవాలి, ఇవన్నీ ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి. గతంలో ఆవిడ పార్టీలు మారటం అనేది ఏ పొలిటీషియన్ కి కొత్త ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారు చాలా తనే స్వయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున 83 ఎన్నికలప్పుడు పార్టీ ఆదేశిస్తే మా మామగారి మీద పోటీ చేయడానికి నేను సిద్ధము అని చెప్పిన పెద్ద మనిషే.
పార్టీ ఓడిపోయిన తర్వాత వచ్చి టీడీపీలో చేరాడు. ఆయన కర్షక పరిషత్ చైర్మన్ గా ఉన్నాడు. ఆ రోజున ఆ మాట అన్నాడు. తర్వాత ఈ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేశాడు. ఆయన స్వయంగా ఈ మధ్య ఒక సభలో చెప్పుకున్నట్టు, 83 వరకు నేను రాజశేఖర్ రెడ్డి చాలా సన్నిహిత మిత్రులము అని చెప్పుకున్నాడు. 83 తర్వాతే మా ఇద్దరి మధ్య పొలిటికల్ రైవలరీ మొదలైంది అని కూడా చెప్పుకున్నాడు. అంటే అప్పటి వరకు మిత్రులు ఎందుకు శత్రువులుగా మారారంటే ఆయన అక్కడ ఉన్నాడు, ఈయన యువతల క్యాంపులోకి మారాడు. సో ఇప్పుడు ఎవరైనా సరే, ఎవరికైనా సరే రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు అదే రాజకీయాలు అదే పార్టీతో కొనసాగాలి అనే పరిస్థితి ఉండదు. ఆవిడ తెలుగుదేశం నుంచి వైసీపీకి మారిన కథ తెలుసు. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఆవిడ ఇక్కడ నుంచి పార్టీ మారే పరిస్థితి అయితే లేదు. టీడీపీలోకి వెళ్లే అవకాశము లేదు, జనసేనలోకి వెళ్లే అవకాశము లేదు. కొద్దో గొప్ప వెళ్ళగలిగితే నిజానికి వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలని చంద్రబాబు కూడా అనుకోవడం లేదు. అందుకని ఎవరైనా పార్టీలోకి వస్తాము అని ఎవరైనా అప్రోచ్ అయితే మీరు జనసేనలోకి వెళ్ళండి లేకపోతే బీజేపీలోకి వెళ్ళండి అనే సలహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. టీడీపీలోకి నేరుగా పాపులర్ లీడర్స్ తీసుకోవాలి వైసీపీ నుంచి అని అయితే అనుకోవడం లేదు చంద్రబాబు. అలాగే ఇప్పుడు ఈ 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే 10 మంది ఉంటారు. ఈ 10 మందిలో 4 ఆల్రెడీ వాళ్ళ కాంట్రాక్ట్ లోకి వెళ్ళారు అనే ప్రచారం జరుగుతుంది. ఈ 4 కూడా టీడీపీలోకి తీసుకునే ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు లేరు అని అంటున్నారు. సో జనసేనలోకి బీజేపీలోకి వీళ్ళని పంపు చేస్తారు. తను ఈ విమర్శని హ్యాండిల్ చేయడానికి సిద్ధంగా లేడు చంద్రబాబు అనేది వినిపిస్తోంది. ఆయన ఓపెన్ గా అన్నాడు ఆ మాట. అందుకని డెఫినెట్ గా రోజా గారు ఏదో టీడీపీలోకి చేరే అవకాశం లేదు, ఆవిడ వైసీపీలోనే ఉంటుంది. ప్రస్తుతానికి నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు, రోజా గారు కూడా నెమ్మదిగా ఓపెన్ అప్ అవుతారు. నగరిలో ఆవిడ అంటే వైసీపీ ఓటమి మీద కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ, అంటే వైనాట్ 175 గానే ఆయన అన్నాడు కానీ, అలాగే ఆయన లండన్ వెళ్ళడానికి ముందు 151కి మించి స్థానాలు వస్తాయి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 151కి మించి రాలేదు, వైనాట్ 175 అనేటువంటి డ్రీము నెరవేరలేదు, అది 11కి వచ్చింది. కానీ వాస్తవానికి అందరూ అనుకున్నది ఏంటంటే ఎవరు గెలిచినా, టీడీపీ గెలిచినా వైసీపీ గెలిచినా అది 102 నుంచి 110 మధ్య ఉంటుంది. అంతకు మించిన స్థానాలు వచ్చే అవకాశం లేదు. ఎవరు గెలిచినా నేరవలో గెలవటమే అనే అభిప్రాయం అన్ని సర్వేలు చెప్పినాయి. సర్వేలు కాదు, చాలా అబ్జర్వ్ చేసిన వాళ్ళు కూడా చెప్పారు. ఒకే ఒక్క వ్యక్తి స్వీప్ చేయొచ్చు అనే అవకాశం ఉంది అని చెప్పినటువంటి వ్యక్తి పీపుల్స్ పల్స్ అనేటువంటి ఒక సర్వే సంస్థ మాత్రమే చెప్పింది. స్వీప్ చేసే అవకాశం ఉంది అని వాళ్ళు 4 నెలల ముందు నుంచే చెప్తున్నారు. అది తప్ప మిగిలిన వాళ్ళు ఎవరూ ఇంత స్వీప్ ఉంటుందనే మాట బయటకు అనలేదు. నారోలోనే 92 నుంచి 102 లోపు ఎడ్జ్లో గెలిచే అవకాశం ఉంది అని అన్నారు. అటువంటి సందర్భంలో కూడా నగరిలో ఆవిడ ఓడిపోతుంది అనే నమ్మకమే అందరికీ ఉంది. నగరిలో ఈసారి ఆవిడ గెలిచే అవకాశం లేదు అనే విషయం చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. ఆవిడకి కూడా డౌట్ ఉంది. ఇవన్నీ పనిచేసి ఫైనల్గా ఆవిడ ఓడిపోయారు. ఓటమిని గెలుపుని సమానంగా తీసుకోగలిగితేనే గేమ్లో అయినా ఉండాలి లేకపోతే రాజకీయాల్లోనైనా ఉండాలి. ఎందుకు ప్రజలు మనని తిరస్కరించారు అనేది దాని మీద వర్కౌట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చే ఎన్నికలకు ప్రిపరేషన్లో ఉన్నారు వాళ్ళు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు. ఆయనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చింది టీడీపీ. రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి ప్రమాణ స్వీకారం జరిగేలోపు వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరిగినాయి. అలాగే టీడీపీ కార్యకర్తల మీద కూడా 2-3 చోట్ల దాడులు జరిగినాయి. వాళ్ళు గాయపడ్డారు, వీళ్ళు ఎక్కువ మంది గాయపడ్డారు. విజయవాడ లాంటి చోట్ల కోర్టు ప్రాంగణంలోనే ఒక వైసీపీ కార్యకర్త మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేసి కొట్టారు. ఓపెన్గా అందరూ చూస్తూ ఉండగానే కోర్టు ఆవరణలోనే జరిగింది ఇన్సిడెంట్. సో వీళ్ళందరినీ పరామర్శించడానికి ప్రజాక్షేత్రంలోకి వెడతాను నేను అని జగన్ గారు చెప్పేశాడు. అంటే ఒక తరహా ఓదార్పు యాత్రగా ఆయన తెరలు అయిపోయాడు.
ఓకే బానే ఉంది ఓదార్పు యాత్ర, మంచి ఇష్యూ టీడీపీ ఇచ్చింది ఆయనకి, తిరిగి జనంలోకి వెళ్ళడానికి ఒక అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటాడు ఆయన అనేది చూడాలి. అంటే ఆయన ఆయన ఒక మాట అన్నాడు ఎమ్మెల్సీ మీటింగ్ లో మాట్లాడుతూ, కాన్షియస్ గా నేను జనం నుంచే సీఎం అయ్యాను, తిరిగి జనంలోకే వెళుతున్నాను, జనంలోకి వెళ్ళడం నాకు కొత్త ఏం కాదు, ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకు నేను జనంతోనే ఉన్నాను అని మాట్లాడాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన జనంలోకి వెళ్ళి మళ్ళీ పాత ఎన్నికల ఉపన్యాసం చెప్తే వినటానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. ఆత్మవిమర్శ చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా రోజా గారు వెళ్ళినా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో ప్రపంచం లేదు. అదేమిటంటే గెలిచిన తర్వాత వీళ్ళు యాక్సెస్ ఇవ్వలేదు. గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి యాక్సెస్ ఇవ్వలేదు, ప్రజలకి యాక్సెస్ ఇవ్వలేదు, అలాగే నాయకులకు కూడా ఎమ్మెల్యేలకు కూడా ముఖ్యమంత్రిని కలవడానికి సాధ్యం కాని పరిస్థితి కల్పించారు. ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా ముఖ్యమంత్రిని కలవటానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రులు అలా లేరు. ముఖ్యమంత్రిని కలవటానికి ఎవరెళ్ళి ప్రయత్నం చేసినా కలిసే అవకాశం ఉండేది, ఒకరోజు రెండు రోజులు టైం పట్టేది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొద్దున్నే జనాల్ని కలిసేవాడు కదా, 11 వరకు క్యాంప్ ఆఫీస్లో. అంతకుముందు ముఖ్యమంత్రులు కూడా అలాగే కలిసేవాళ్ళు. అసలు టోటల్గా ఎవరికి యాక్సెస్ లేకుండా నేను మేటలు నొక్కుతున్నాను, వాలంటీర్లు అక్కడ చూసుకుంటున్నారు అన్న పద్ధతిలో వ్యవహరించాడు ఆయన. వ్యవహరించడం వల్ల ఏమైందంటే మధ్యలో ఉన్నటువంటి సర్పంచ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే వరకు డమ్మీలు అయ్యారు. ఈ డమ్మీలు అవుతున్న సందర్భంలో వాళ్ళల్లో కొంత అసంతృప్తి పోగైంది, వాళ్ళని ఓదార్చే ప్రయత్నం ఏం చేయాల. ఈ లోపాలన్నిటినీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మాట్లాడితే మాత్రమే ఆయన వైపు చూసే అవకాశం ఉంది జనాలు, జగన్మోహన్ రెడ్డి వైపు అయినా రోజా వైపు అయినా. రోజా గారు కూడా ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చి ఆత్మవిమర్శ చేసుకోకుండా దాడి మాత్రమే చేస్తాను అంటే కష్టమే. ఈరోజు కొడాల నాని గారు కూడా దాడి మాత్రమే చేశాడు, ఆత్మవిమర్శ అనేది ఎక్కడ కనబడలేదు వాళ్ళ మాటల్లో ఇప్పటివరకు. జగన్మోహన్ రెడ్డి గారు 2 బయటకు వచ్చి మాట్లాడాడు, అంటే పరాజయం జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా ఆయన మాట్లాడిన దానిలో కూడా ఏమైపోయినాయి ఈ ప్రేమలు ఆప్యాయతలు అనే ఆవేదన వ్యక్తం చేశాడు అంతే. నేను ఇన్ని అంటే దాదాపు 2 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాను మీకు అని మాట్లాడాడు. 2 కోట్ల డబ్బులు మీ పర్సనల్ జేబు నుండి తీసి ఇచ్చినవి కాదు కదా, మా డబ్బులే మాకు ఇచ్చావు కాబట్టి దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకుంటామని వాళ్ళు అనుకునే అవకాశం ఉంది కదా. అందుకని ఆత్మవిమర్శ లేకుండా జనంలోకి వెడితే వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు అనే విషయాన్ని వాళ్ళు ముందు తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు రోజా గురించి ఇంకొక టాపిక్ ఏంటంటే, ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు డబ్బులంతా దండుకొని వాటిని తమిళనాడులో తన హస్బెండ్ ప్లేస్ అయిన తమిళనాడులో ప్రాపర్టీస్ అన్ని తీసుకుంది అని చెప్పి అయితే వినిపిస్తుంది. అందులో నిజమెంత ఉందంటారు? 100 కోట్ల స్కామ్ ఆల్రెడీ ఒక కేసు పెట్టడానికి సిద్ధమవుతున్నారు కదా. అవును, ఇంకా మరికొన్ని ముందుకొచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు అనేది వేరే గొడవ. తమిళనాడులో ప్రాపర్టీస్ కొన్నారా, లేదా ఆంధ్రాలోనే కొన్నారా, నగరిలో కొన్నారా, చిత్తూరు ఆవిడ జిల్లా, చిత్తూరు జిల్లాకి చెందిన ఆవిడ, తిరుపతి అక్కడ ఏమన్నా ప్రాపర్టీస్ కొన్నారా, ఇవన్నీ తర్వాత వ్యవహారాలు. ముందైతే ఆవిడ మీద ఒక ఎలిగేషను కేసు ఫ్రేమ్ అయితే ఆ తర్వాత దర్యాప్తు సంస్థలు రంగంలోకి వస్తాయి. దర్యాప్తు సంస్థలు రంగంలోకి వచ్చిన తర్వాత ఈ ఆస్తులు చిట్టాలు ఇవన్నీ బయటకు వస్తాయి. ఈ ప్రాసెస్ కేవలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజునే ఒక ఎలిగేషన్ ఉంది కదా, 1,00,000 కోట్లు. అవును, 1,00,000 కోట్లు అనే ఎలిగేషన్. ఆ 1,00,000 కోట్లు ఎక్కడ పెట్టాడంటారు? ఈ రోజు వరకు ఏ ఆధారాలు ఎక్కడ బలం చోట పెట్టాడు అనేది ఎవరు మాట్లాడలేదు కదా. ఆయన మీద దాదాపు 26 కేసులు ఫైల్ అయి ఉన్నాయి, వాటిలో ఒక కేసులోనూ జడ్జిమెంట్ లేదు ఈ రోజు వరకు. ఇవన్నీ జరిగి కూడా 15 ఏళ్ళు అయిపోయిన కథ. ఇది పరిస్థితి. అందుకని ఇది ఊహాగానాలే. ఆవిడ మెడ్రాస్లో లేకపోతే తమిళనాడులో ప్రాపర్టీస్ కొన్నారు 2 కోట్లు అనేది కూడా 100 కోట్లు అనే ఫిగర్ అంటున్నారు కానీ ఇంకా ఎక్కువ కూడా ఉండి ఉండొచ్చు.
ఇంకా ఎక్కువ అసలు ఇంకొక అభిప్రాయం కూడా ఉంది దీనిలో. 100 కోట్లు 200 కోట్లు వీళ్ళు తినే అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా అనేది కూడా ఒక అభిప్రాయం ఉంది. అంత అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు ఆయన దగ్గర. అంటే టోటల్గా తన కంట్రోల్లోనే నడిపాడు ఆయన పాలన అంతా. మొత్తం అందరినీ డమ్మీలనే చేశాడు. ఈ డమ్మీలు ఎలా డబ్బులు తింటారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది కొంతమందిలో. అందుకని ఆవిడ ఆవిడ 100 కోట్ల 200 కోట్ల స్కామ్ చేశారా లేదా ఇవన్నీ కూడా ప్రాపర్గా తేలాలి. ముందు వాళ్ళు ఎలిగేషన్ చేయాలి. ఎలిగేషన్ చేశారు ఆల్రెడీ, కేసు పెట్టాలి, దానిలో దర్యాప్తు సంస్థలు ఇన్వాల్వ్ అవ్వాలి, మాట్లాడాలి, అప్పుడు బయటకు వస్తాయి విషయాలు. ఓకే సార్, అప్పటి వరకు పుకార్ల మీదే కథ నడుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి వచ్చేటప్పుడైతే రోజాకి సంబంధించి ఆమె ముందు చాలా మాటలు అయితే మాట్లాడడం జరిగింది, కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి రోజా ఓడిపోయారు. అలాగే ప్రజెంట్ అయితే ఆవిడపైన చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆడదాం ఆంధ్రాకి సంబంధించి 100 కోట్ల స్కామ్ అనేది ఆమె చేసింది అని చెప్పి ఒక ఆరోపణ అయితే వచ్చింది. అలాగే ఇంకా ముందు ముందు చాలా ఆరోపణలు వచ్చే అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేది దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసు తేలితే తప్ప తెలియదు. అలాగే ఆమె మూవీస్లోకి వెళ్తుందా లేదంటే జబర్దస్త్లోకి వెళ్తుందా లేకపోతే జనాల్లోకి వస్తుందా, ఏం జరుగుతుంది అనేది ముందు ముందు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.